వైసీపీ ఈ రాక్షస పాలన సమయంలో, ఈ రాక్షస పాలనలో కూడా ముఖ్యంగా వాళ్ళు ప్రచారం చేసేది ఏంటంటే అన్ని అవాస్తవాలు అబద్ధాలు, ఎలా ప్రజల్ని మభ్య పెడదాం, ఎలా ప్రజల్ని విడదీద్దాం, ప్రజల్లో అనుమానాలు ఎలా క్రియేట్ చేద్దాం, దాంట్లోంచి మనం ఎలా లబ్ధి పొందుదాం అని చెప్పి చూస్తున్న సమయంలో మీకు ఎప్పటికప్పుడు మీకు ఆ వైసీపీ ప్రభుత్వం పోతే ఇంకా ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు, లేదు అసలు ప్రజలకు ఇంకా జీవితం లేదు, ఇంకా ప్రజలు బతకలేరు, మీరు తినలేరు, ఆఖరికి మీకు బియ్యం కూడా దొరకని పరిస్థితి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కోల్పోతారు, కొత్తగా వచ్చిన వాలంటీర్లు ఉద్యోగాలు కోల్పోతారని చెప్పి కొన్ని బోగస్ ప్రచారాలు వాళ్ళు ఈ వైసీపీ పార్టీ ప్రభుత్వం చేస్తున్న సమయంలో మనం అంటే ఏవైతే ఇతర ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మనకి రాష్ట్రానికి సంబంధించి వైసీపీ పార్టీ చేస్తున్న నిందల్ని అబద్ధాలని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పటికే జనసేన పార్టీగా మేము మా షణ్ముఖ వ్యూహాన్ని అంటే ఒక 6 పాయింట్లు ఆంధ్ర రాష్ట్రాన్ని మేము ఎలా చూద్దామని చెప్పి అనుకుంటున్నాము, అదేవిధంగా జనసేన పార్టీ వస్తే మేము ఏం చేయగలుగుతాం అంటే ఈ విషయాన్ని మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహం అనే పేరు కింద ఇప్పటికే చెప్పడం జరిగింది సార్. నిన్న కూడా టీడీపీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీకి సంబంధించి కొన్ని ముఖ్య అంశాలని ఒక 6 పాయింట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ భరోసా గనక ప్రజలు అర్థం చేసుకోగలిగితే తప్పకుండా ఈ వైసీపీ విముక్త పాలన నుంచి మనం త్వరగా బయటపడే అవకాశం ఉందండి. ఎందుకంటే వీళ్ళు ఈ కేవలం ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అవుతున్న సమయంలో వాళ్ళు రాజమండ్రిలో ఏ విధంగా బిహేవ్ చేశారు, అక్కడున్న ఎంపీ ఏ విధంగా ఫ్లెక్సీలు పెట్టి రెచ్చగొట్టే గిల్లే పనులు ఏ విధంగా చేశాడు, ఇవన్నీ చూస్తుంటే సార్ నిన్న కూడా వైజాగ్ లో వైసీపీ పార్టీ వాళ్ళు పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని చెప్పనే విధంగా జగన్ గారిని పెద్ద ఒక దైవాంశ సంబూతుడిలాగా పెట్టి మిగతా పార్టీ నాయకుల్ని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, మీడియా సంస్థల అధినేతలను కానివ్వండి, వాళ్ళ ఫోటోలు వేసేసి పల్లకీలు మోస్తారంటూ వైజాగ్ వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీలు పెట్టారండి. ఆ ఫ్లెక్సీలకు సంబంధించి జనసేన పార్టీగా మేము నిరసన తెలుపుతామని మేము బయటకు వెళ్తే మా మీద పోలీసుల చేత స్పెసిఫిక్ సెక్షన్స్ పెట్టి అంటే మీకు మామూలుగా చెదరగొడతాం పంపించడం కాదండి, స్పెసిఫిక్ సెక్షన్స్ పెట్టి ఎంతమంది ఉంటే అంతమంది మీద కూడా కేసులు బనాయించే విధంగా వీళ్ళు ప్రాపగండా చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం మధ్య వైజాగ్ అనేది చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా ప్రశాంతంగా ఉండే సిటీ, ఇలాంటి ప్రశాంతమైన సిటీలో కూడా వీళ్ళు ఇలా ఫ్లెక్సీలు పెట్టి స్థానిక నాయకుల మధ్య అంటే వైసీపీలో ఉన్న ఎవరైతే ఇనాక్టివ్ గా కొంతమంది కామ్ అయిపోతున్నారో మనకు ఎందుకులే అని చెప్పి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళ మీద కూడా మాతో జన సైనికులతోనో జనసేన నాయకులతో తిట్టించి వాళ్ళని మళ్ళీ తిరిగి మాతో తిట్టించి ఒక మోటో క్రియేట్ చేస్తున్నారు, ఒక క్రిమినల్ ఇంటెన్షన్ తో ఒక మోటో క్రియేట్ చేస్తున్నారు. ఎలా అయితే గత ఎలక్షన్స్ ముందు ఈ వైసీపీ పార్టీ ఆడిన డ్రామాలు కోడిగత్తె డ్రామా ఉందో ఆయనకు ఆయనే పొడిపించుకుని అది ప్రతిపక్ష పార్టీల మీద పంపించేసి, లేదు సొంత బాబాయిని చంపించుకుని అది ప్రతిపక్ష పార్టీల మీద నెట్టేసి వాడు ఆయన ఎలక్షన్ గెలిచాడో, ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వైసీపీ కార్యకర్తల్ని వైసీపీ రెండో శ్రేణి నాయకుల్ని వాళ్ళని బలి చేసి వాళ్ళని రోడ్డు మీద వచ్చే విధంగా లేదంటే జనసేనకో టీడీపీకో ఇతర పార్టీ వాళ్లకు కింద స్థాయి నాయకుల మధ్య గొడవలు పెరిగే విధంగా ఫ్లెక్సీలు పెట్టించి ఇది పూర్తిగా సెంట్రల్ ఆఫీస్ నుంచి వాళ్ళ అధిష్టానం నుంచి పెట్టిన ఫ్లెక్సీల్స్ అవి. ఆ విధంగా ఫ్లెక్సీలు పెట్టి వైజాగ్ లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఒకళ్ళ మధ్య ఒకళ్ళు గొడవలు కొట్టుకునే విధంగా కొట్టుకుని రేపు పొద్దున మేము వైసీపీలో ఉంటేనే వైసీపీ వస్తేనే మాకు జీవితం ఉంటుందని వాళ్ళ నాయకులు భావించే విధంగా వాళ్ళు ఒక వాతావరణాన్ని అయితే క్రియేట్ చేస్తున్నారు సార్. ఈ సమయంలో ఏవైతే ప్రజలకి మనం ఏం చేస్తామనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం ప్రతి పార్టీకి ఉంది. నాకు తెలిసి నిన్న మహానాడు అనే కార్యక్రమం పార్టీకి సంబంధించి ప్రతి సంవత్సరం వాళ్ళు ఘనంగా చేసుకునే కార్యక్రమం, ఈ రోజు మొదటి రోజు పెట్టింది కాదు, కానీ ఏ రోజు చూడని విధంగా మహానాడు అవుతున్నంత సేపు వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కొన్ని చేయడం లేదా ఆ ప్రాంతంలోనే ఫ్లెక్సీలు చేయడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఆ ప్రాంతంలోనే కొంతమంది కార్యకర్తలతో హడావిడి చేయడం, మార్చి పావల వాకులు చేయడం, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని అంటే మనకు మెయిన్ టాపిక్ ని వదిలేసి పక్క డైవర్ట్ చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నారో మీకు అర్థమవుతుందండి. కాబట్టి ఈ సమయంలో ప్రతి పార్టీ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళు ఏ విధంగా బాగు చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారో ప్రజలకు తెలియజేసిన అవసరం ఉంది. దానిలో భాగంగా జనసేన పార్టీగా మేము నమ్మేది ఒకటే, సంక్షేమం కూడా ఎప్పుడు ఇంపార్టెంట్ కానీ దాంతో పాటు సంక్షేమంలో ఇచ్చే డబ్బుల్ని మన వెల్త్ జనరేషన్ ని కూడా ఏ విధంగా చేస్తున్నారో అది కూడా ఇంపార్టెంట్ అని జనసేన పార్టీగా మేము భావిస్తున్నాం సార్. ఓన్లీ కేవలం వెల్త్ డిస్ట్రిబ్యూషన్ మాత్రమే కాదు వెల్త్ జనరేషన్ కూడా ఇంపార్టెంటే. సో దీని ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెంచే విధంగా ఉండాలి ఒక ఏ మేనిఫెస్టో అయినా కూడా, అదేవిధంగా పేదలు కేవలం పేదలుగా మిగిలిపోకుండా వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడేలాగా ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేశారో వాళ్ళే తిరిగి మళ్ళీ తర్వాత టిట్కో ఇళ్ల కోసం వెయిట్ చేసే విధంగా, వాళ్ళ పిల్లలు మళ్ళీ తిరిగి ఈ జగనన్న కాలనీల కోసం వెయిట్ చేసే విధంగా తయారు చేస్తున్నారు తప్ప, ఒకసారి మీరు పేదలకు భరోసా అందించినప్పుడు వాళ్ళ పిల్లల తర్వాత ఆ భరోసాను తీసుకుని వాళ్ళ కాలమే వాళ్ళు ఎదిగే విధంగా నిలబడాలి, కానీ ఇంకా వాళ్ళని పేదవాళ్ళు చేయడం, వాళ్ళ కుటుంబం లేదా మేము ఈ వైసీపీ ప్రభుత్వం లేకపోతే మీరు బతకలేదనే విధంగా వాళ్ళని
ప్రజల్ని మభ్యపెడతాం చేస్తుంటే కనుక ఆంధ్ర రాష్ట్రం ఎటు పోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి సార్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏ పార్టీ వచ్చినా కూడా ప్రజలు వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడే విధంగా ఒక భరోసా కల్పించగలగాలి, వాళ్ళు నిలబెట్టగలగాలి, వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు అందించగలగాలి. ఓకే ఓకే సందీప్ గారు. వెంకయ్య నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు పంచాలి పంచాలి అంటున్నారు, పంచాలి అంటే పెంచాలి కదా అని చెప్పి. డెఫినెట్గా అదే సూత్రంతో సంపదని పెంచడం, తద్వారా వాటిని పేదలకి పంచేటువంటి కార్యక్రమం